ఒక్క సిటీ కూడా లేదు. నూటికి 100 పాళ్ళు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేయటమో, ట్రాఫిక్ రెగ్యులేషన్ సరిగ్గా చేయటమో, రోడ్లను విస్తరింప చేయటమో, ఈ మూటిని క్రమబద్ధంగా చేపట్టి ప్రతి పట్టణానికి ప్రతి నగరానికి ఒక ట్రాఫిక్ మాస్టర్ ప్లాన్ అమలు చేసి జనాభా ఎంత పెరిగినా కూడా ఈ రవాణా, ఈ రద్దీ, ఈ రోడ్ల మీద ట్రాఫిక్ జాములు లేకుండా చాలా సుఖవంతమైన ప్రయాణం ఉండే ఏర్పాట్లు చేయటము, గ్రామాల్లో ప్రధానంగా మహిళలను ఉద్దేశించి ప్రతి ఇంటికి మరుగుదొడ్డిని ఏర్పాటు చేసి బహిరంగ మల విసర్జన ఆంధ్రప్రదేశ్లో ఏ గ్రామంలో కూడా లేకుండా ఉండే పరిస్థితి తీసుకురావటం, ఇవి గ్రామాలకి పట్టణాలకి సదుపాయాల్లో మనం ఇప్పటిదాకా ఇస్తున్న హామీలతో పాటు చాలా స్పష్టంగా నిర్దిష్టంగా ఉండేవి. ఇక మద్యం విషయంలో గతంలో మనం చెప్పాం, ఎట్టి పరిస్థితుల్లోనూ గ్రామ ప్రాంతాల్లో సామాన్య కుటుంబీకులు మద్యం బారిన పడకుండా కఠినంగా నియంత్రించే బాధ్యత లోక్సత్తా పార్టీది. ఎన్ని వేల కోట్లు ఆదాయం నష్టపోయినా సరే ప్రజలే కనుక బాధ్యతనిచ్చినట్టయితే మద్యం లేకుండా, మద్యం మహమ్మారి మీ కుటుంబాన్ని నాశనం చేయకుండా రక్షించే బాధ్యత లోక్సత్తా పార్టీ ప్రభుత్వానికి. అవినీతి విషయంలో మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇటీవల జరిగిన పరిణామాల్లో మనం దాన్ని ఉపయోగించుకుని రాష్ట్రాలకు కూడా వర్తించేటువంటి చట్టం, లోకాయుక్త చట్టం, బలమైన చట్టాన్ని తీసుకొచ్చి ఆస్తులు కూడా జప్తు అయ్యే చట్టాన్ని తీసుకొచ్చి దాని ద్వారా అవినీతి పట్ల భరతం పట్టేందుకు పోరాడుతున్నాం. అది జాతీయ స్థాయిలోనే వస్తే చాలా సంతోషం రావాలని మనం కోరుకుంటున్నాం. మనం అధికారంలోకి వచ్చేదాకా ఆగాలని మనం కోరుకోవటంలా. ఒకవేళ జాతీయ స్థాయిలో రాకపోయినట్టయితే పెద్ద ఉద్యమాన్ని పండించి చేపట్టాలి, దాన్ని సాధించాలి చట్టరూపంలో, దానివల్ల ఫలితాలు రావాలి. ఏడాదికి కనీసం 100 మంది పెద్ద చేపల్ని, అవినీతి పట్ల భరతాన్ని పట్టి వాళ్ళ ఆస్తుల్ని జప్తు చేసి వాళ్ళని జైళ్లలో పెట్టే వ్యవస్థ కోసం ఏర్పాటు చేయాలి. మనం అధికారంలోకి వచ్చేదాకా జరగకుండా ఉంటే అధికారంలోకి వచ్చాక మరుక్షణం చేయబోయే పనిది, దానిలో అనుమానం ఏమాత్రం లేదు. ఇవి నిర్దిష్టంగా నాకు అనిపిస్తున్నాయి, ప్రజల ముందు మనం పెట్టాలి, ఇప్పటి నుంచి పెట్టాలి. లోక్సత్తా వీటి కోసం ముందని చాలా స్పష్టంగా చివరి మనిషికి అర్థం కావాలి. అదే ఎలక్షన్ ముందు చెప్పడం కాదు, అది మనందరికీ పూర్తిగా అర్థం కావాలి. మనం పూర్తిగా దీనికి అంకితమై ఉండాలి. ఏదో పెదాల మించి మాట వస్తే చాలదు, ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకోవాలి ఇది ఎందుకు చేయాలి, ఎలా చేయాలి. ఇవన్నీ చేయడం 100కి 100 పాళ్ళే సాధ్యం, ఆ భరోసా మీరు నా మీద వదిలేసేయండి. కానీ ఇది ఎందుకు చేస్తున్నాం, ఏం చేస్తున్నాం అన్నది ప్రతి కార్యకర్తకి అర్థం కావాలి, రాష్ట్రంలో ప్రతి పౌరుడికి, ప్రతి టార్గెట్ గ్రూప్కి అర్థం కావాలి. ఇక ఎన్నికలకి మనం వ్యూహం ఏం చేయాలి, 2 రకాల ఆలోచనలు చాలామంది చెప్తున్నారు. ఒకటి రాష్ట్రమంతా విస్తృతంగా పోటీ చేయడము గతంలో చేసినట్టుగా 2004, 2009 రెండోది కాదు, పట్టణ ప్రాంతాల్లోనూ గ్రామాల్లో బాగా పట్టు నియోజకవర్గాల్లోనూ గట్టిగా పోటీకి నిలబడ్డం అని, అది భవిష్యత్తు నిర్ణయిస్తుంది, మనం ఇవాళ నిర్ణయించక్కర్లేదు. కానీ ఖచ్చితంగా ఈవేళ మీరంతా నిర్ణయించుకున్నట్టుగా 100 పట్టణాల్లో 100 మున్సిపాలిటీల్లోనూ నగరాలతో సహా వాటికి అనుబంధంగా ఉన్నటువంటి 100 రూరల్ మండలాలు ఆ పట్టణాలకి, అవి కాక మరో 100 మండలాలు, అంటే వెరసి మీరు చెప్తున్నది 100 మున్సిపాలిటీలు, 200 మండలాలు, 100 మున్సిపాలిటీలకు అనుబంధమైన రూరల్ మండలాలు, మరొక 100 గ్రామీణ మండలాలు. వీటిల్లో ఇంకో 3-4 నెలల్లో, డిసెంబర్ 31 మీరు అంటున్నారు, ఈ 3 నెలల్లో వీటిల్లో సంస్థాగతంగా మనం ఏదైతే లక్ష్యాలు అనుకున్నామో, గ్రామ కమిటీలు ఏర్పాటు కావటం, మండల కమిటీలు కావటం, పట్టణాల్లో వార్డు కమిటీలు, పట్టణ కమిటీలు రావటం, ఎన్నికలు జరుపుకోవటం, ఎందుకంటే రాష్ట్రము జిల్లా మొత్తం ఎన్నికలకు సిద్ధమయ్యేదాకా మిగతా ఆపక్కర్లేదు. మొదటి 2 అంచెల్లో, గ్రామంలోనూ మండలంలోనూ లేదా మున్సిపల్ వార్డులోనూ మున్సిపాలిటీలోనూ ఎక్కడికక్కడ ఎన్నికలు అక్కడ సర్వసిద్ధంగానే ఎన్నికలు చేసేసుకుని ప్రజాస్వామ్యబద్ధంగా నియామకాలు జరగాలి. అవి అయ్యాక 2వ దశలో, ఇందాక వర్మగారు చెప్పారు, 2012 లోక్సత్తా పార్టీకి ఎన్నికల సంవత్సరం, ప్రజాస్వామికీకరణ సంవత్సరం. 2వ దశలో ఒక 3-4 నెలల కాలంలో కనీసం మరొక 300 మండలాలకు విస్తరించాలి. ఈ 100 మున్సిపాలిటీ లేకపోతే దాదాపు పట్టణ ప్రాంతాలకు పూర్తయిపోయినట్లక్క, వాటిని బలోపేతం చేసుకుంటూ ఈ ఇంతకుముందు చెప్పినటువంటి మండలాలు కాకుండా కనీసం మరొక 300 మండలాల్లో ఒక 3 నెలల్లో మనం విస్తరించాలి. అంటే వచ్చే ఎండాకాలం లోపల, మార్చి ఏప్రిల్ లోపల
500 మండలాలు 100 మున్సిపాలిటీల్లో లోక్సత్తా పార్టీ స్పష్టంగా ఒక యంత్రాంగాన్ని ఏర్పరచుకోవాలి, సంస్థాగత ఏర్పాట్లు కావాలి. అది అయ్యాక విస్తరణ చేపడుతూనే రాష్ట్రవ్యాప్తంగా చిత్తశుద్ధితో ప్రజాస్వామ్యబద్ధంగా జిల్లా స్థాయిలోనూ రాష్ట్ర స్థాయిలోనూ ఎన్నికలు జరగాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికైనా ప్రజల విశ్వాసాన్ని పొందిన ఆత్మవిశ్వాసం గల సమర్థమైన నాయకత్వాన్ని మనం వచ్చే సంవత్సరం జూన్కో లేక జూలై ఆగస్టుకో అది దాటకుండా, అంటే 2012 అక్టోబర్లో పార్టీ వార్షిక సమావేశాలు, ఎన్నికైన తర్వాత స్వతంత్రంగా నిలబడేటువంటి స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనటువంటి కమిటీల ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో జరిగి తీరాలెట్టి పరిస్థితులను దాన్ని ఒక లక్ష్యంగా మనం పెట్టుకున్నాం. అయితే ఎన్నికలు చేపట్టడానికి పార్టీ రాజ్యాంగంలో బహుశా కొన్ని మార్పులు అవసరం కావచ్చు. ఎందుకంటే చాలా ఉదాత్తమైన ఆశయాలతో పార్టీ రాజ్యాంగంలో మనం పెట్టుకున్నాం బలమైన ప్రజాస్వామ్యం ఎట్లా ఉండాలని చెప్పని. ఈ 3-4 అనుభవం నుంచి ఆ ప్రజాస్వామ్యాన్ని సరిగ్గా అమలు చేయాలని చెప్పంటే కొన్ని మార్పులు చేర్పులు మీ నుంచి సూచనలు వస్తాయి. రేపు వర్కింగ్ కమిటీలో దీని గురించి నిర్ణయం కొంత తొలి ఆలోచన కొంత చేయొచ్చు. వచ్చే 2 నేను వర్మగారిని మిగతా పెద్దలను కోరేది ఒక బలమైన స్వతంత్ర ప్రతిపత్తి గల ఆచరణ సాధ్యమైన ప్రజాస్వామ్యబద్ధమైన సంస్థాగత ఏర్పాటు ప్రతి స్థాయిలో జరగాలంటే ఎలాంటి మార్పులు కావాలి, మనం కొత్త పొంతలు దేనిలో తొక్కాలి, ఇతర పార్టీలు చేస్తున్న వాటిలో మంచి ఆలోచనలు మంచి చర్యలు ఏమన్నా ఉన్నాయా, వాటిని ఎలా అనుసరించాలి, ఈ రెంటిని కూడా అవగాహన చేసుకుని వచ్చే 2 నెలల్లో పార్టీ రాజ్యాంగంలో లేదా పార్టీ ఎన్నికల నిబంధనల్లో కావాల్సిన మార్పులు చేద్దాం. అలాగే పార్టీకి స్వతంత్ర ఎన్నికల సంస్థ అని చెప్పని మొట్టమొదటి అనుకున్నాం. ఈవేళ కూడా నాకు ఒక కాగితం పంపించారు. ఆ పార్టీ ఎన్నికల నిర్వహణకి రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయిల్లో స్వతంత్ర ఎన్నికల వ్యవస్థ కోసం చెప్పని ఏర్పాట్లు చేసుకోవాలి. వీటికి పార్టీ కార్యవర్గాన్ని అనుమతి ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని నేను కోరుతున్నాను. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ ప్లీనరీ సమావేశం మనం జరుపుకోలేము. ఈ మార్పులు చేర్పులు ఏం కావాలన్నా కూడా పార్టీ కార్యవర్గం అవసరాన్ని బట్టి నిర్ణయం తీసుకుని మీ అందరికీ తెలియపరుస్తుంది. ఇక 3, ఇప్పటికే ఒక ప్రయత్నం మొదలుపెట్టాం, ఇంకా ఫలితాలు రాలేదు కానీ ఓ ప్రయత్నం మొదలెట్టాం. పార్టీ లోపల ఉన్నవాళ్లే కాకుండా పార్టీ బయట ఉండి రాజకీయాలతో పెద్దగా ఇప్పటిదాకా మిళితం కాకుండా లేదా ఒకటి 2 సందర్భాల్లో కొంచెం పాటు దానిలో కాలు పెట్టి ఇప్పుడు దూరంగా ఉంటూ ఈ దేశం బాగుపడాలని కోరుకునే వాళ్ళు సమాజంలో 10 విశ్వసనీయత ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. వారిని గుర్తించి ఇది మీ వేదిక, లోక్సత్తా మీ వేదిక అని చెప్పిన వారికి నచ్చ చెప్పి వీలున్నంత మేరకు వారిని ఈ పార్టీలోకి తీసుకొచ్చే ప్రయత్నం జరగాలి. అందుకోసం అని చెప్పని పెద్దలు రామచంద్రయ్య గారు మిగిలిన వారితో ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. అవసరమైతే దాన్ని బలోపేతం చేద్దాం. ఆ కార్యక్రమం విస్తృతంగా జరగాలి, గట్టిగా జరగాలి. పార్టీ లోపల నాయకత్వాన్ని గుర్తించడం, పార్టీ బయట ఉన్న నాయకత్వాన్ని గుర్తించి సమాజంలో మంచి పేరు ప్రతిష్టలుండి మంచి జరగాలన్న కోరిక ఉంటే వారికి వేదికగా మనం తయారయ్యి వారిని ముందు పెట్టాల్సిన అవసరం ఉంది, వారిని స్టార్స్గా చేయాల్సిన అవసరం అన్నది. దానికోసం సిద్ధం కామని చెప్పి నేను కోరుతున్నాను. చాలామంది ఈవేళ ఈ రాజకీయంతో విసిగి వేసారిపోయి మార్పును సాధించాలని కోరుకుంటున్నారు. అలాంటి వాళ్ళని తీసుకొచ్చి అలాగే పార్టీలు ఇప్పుడున్న వారిలో కనీసం మనకి ఒక 60-70 నియోజకవర్గాల్లో గట్టిగా పోటీకి దిగేవాళ్ళు మనకు ఉన్నారు, సమర్థులు, ప్రజల విశ్వాసాన్ని తొరగలేటువంటి శక్తి ఉన్నవాళ్ళు ఉన్నారు. వారిని నాయకులుగా మనం నిలబెట్టాలి, పెంచాలి, వారికి కావాల్సిన ఊతం ఇవ్వాలి. ఇక నుంచి పార్టీ కార్యకలాపాలు అని చెప్పంటే అక్కడ హైదరాబాద్లో కాదు, నియోజకవర్గంలో ఎవరు బాగా కార్యకలాపాలు చేస్తే ప్రజల్ని ఎవరు ఆకట్టుకుంటే వాళ్లే నిజమైన నాయకులు. కాబట్టి వారికి నియోజకవర్గాల స్థాయిలో మనం సిటిజన్ హెల్త్ సెంటర్స్ అని చెప్పి అనుకున్నాం, పౌరసేవా కేంద్రాలు. ఎక్కడైతే గట్టిగా మనం నిలబడి పనిచేస్తున్నారో అక్కడ కనీసం వాటిని గట్టిగా ఏర్పాటు చేసుకోవాలి. తక్కువ ఖర్చుతో ప్రజల్లో చొచ్చుకుపోవడానికి మంచి మార్గం అది. ఊరికే హడావిడిగా వేల అంశాలు తీసుకోవడం కాకుండా ఒక పద్ధతి ప్రకారం వాటన్నిటి కూడా క్రమబద్ధీకరించి పద్ధతి ప్రకారం పనులు తీసుకుని మనం చేసే పనికి ఫలితాలను తీసుకొచ్చే అవకాశం అది. దానికి లోక్సత్తా దగ్గర ఉన్నంత సరంజామా కానీ ఇక్కడ ఉన్నంత సాధన సంపత్తులు కానీ ఇంకెక్కడ లేవు. దాన్ని పూర్తిగా ఉపయోగించుకునే ఏర్పాటు కావాలి. అలాగే శిక్షణ, పెద్ద ఎత్తున శిక్షణ కోసం ఇప్పటికే ఏర్పాట్లు చేశాం. దాని మీద మరింత లోతుగా
మేధోమథనం చేసి శిక్షణా కార్యక్రమాలు మరింత బలోపేతం చేయడం కోసం ఏర్పాట్లు జరుగుతాయి. కానీ ఎక్కడ గాల్లో శిక్షణ కాకుండా నియోజకవర్గాల్లో శిక్షణ కావాలి. ఎక్కడైతే మీరంతా కూడా పోటీకి సిద్ధపడుతున్నారో, ఎక్కడ సంస్థాగతంగా బలమైన ఏర్పాట్లు చేసుకుంటున్నారో అక్కడ గట్టి శిక్షణ కావాలి. ఈ శిక్షణా కార్యక్రమాలు ఎన్నికల్లో మీకు వచ్చే ఫలితాలకి నాంది కావాలి. అంచేత ఈ మొత్తాన్ని సమన్వయం చేయడం కోసం కొన్ని ఏర్పాట్లు కావాలి. అలాగే పార్టీలో చిన్న చిన్న లుకలకు లోక్సత్తా పార్టీలు కూడా ఉన్నాయి. ఒక పార్టీ బలపడుతోందన్న నిదర్శనం ఏంటంటే లుకలకులు ఉన్నాయి అని చెప్పని, అదే నిదర్శనం అయితే మనకు కూడా ఉన్నాయి. కానీ వాటిని సమన్వయం చేసే శక్తి కూడా మనకు ఉండాలి. దానికోసం కూడా ఒక బృందాన్ని ముందు రాష్ట్ర స్థాయిలో ఒకటి ఏర్పాటు చేయటం, అలాగే స్థానికంగా 3-4 జిల్లాలకు ఒక టీంను ఏర్పాటు చేసి ఎక్కడ సమస్య ఉన్నా కూడా రోజువారీగా అందుబాటులో ఉండి ప్రతిదాన్ని కూడా తీవ్రంగా భావించకుండా తెగేదాకా లాక్కుండా ఎక్కడికక్కడ సర్దుబాటు చేసి మన నాయకత్వానికి ఉన్నటువంటి బలాన్ని అంచనా వేసి దానికి అనుగుణంగా వారి శక్తి సామర్థ్యాలను బట్టి వారికి పనులు అప్పగించి ఏర్పాటు చేయడానికి టీములు కావాలి. దానికి ప్రత్యేకంగా ఏర్పాట్లు కావాలి. రాష్ట్ర స్థాయిలో అందరూ కూర్చున్న ఏర్పాట్లు చేయమని కోరుతున్నాను. వారితో నేను కూర్చుని దానికి తుది మెరుగులు దిద్దే ప్రయత్నం చేస్తాను. ఇక లోక్సత్తా ఉద్యమం ఉన్నది. రాజకీయ పార్టీగా మనం ఎన్నికల బరిలో దిగితే పార్టీ, ఎన్నికల బరిలో తిరగనప్పుడు మన తీరంతా కూడా ఉద్యమం తీరే. కాబట్టి కేవలం చట్టపరంగా ఈ 2 వేరు వేరు సంస్థలు తప్ప పనిలో పూర్తిగా కలిసి చేసే ఏర్పాట్లు ఉండాలి. ఏ రకమైన అరమరికలు లేకుండా ఉద్యమ సంస్థ బలాన్ని లోక్సత్తా పార్టీ ఉపయోగించుకోవాలి. లోక్సత్తా పార్టీ చేస్తున్న కార్యకలాపాల నుంచి బలాన్ని ఉద్యమ సంస్థ పొంది పార్టీలకు అతీతంగా వారు చేపట్టేటువంటి లక్ష్యాల కోసం వారు పనిచేయాలి. కాబట్టి ప్రత్యేకంగా నేను కోరేది ఏమిటంటే లోక్సత్తా ఉద్యమ సంస్థకి పార్టీకి మధ్య ఎడం లేకుండా 2 సమన్వయమైన ఏర్పాట్లు చేద్దాం. ఇక జాతీయ స్థాయిలో ఇప్పటికే మీరు చూశారు, ఇవాళ కర్ణాటక నుంచి మన సోదరులు వచ్చారు, తమిళనాడు నుంచి వచ్చారు, మహారాష్ట్రలో వచ్చేటువంటి కార్పొరేషన్ ఎన్నికల్లో బొంబాయి నగరానికి వారు పోటీ పడుతున్నారు. అలాగే ఉత్తరాదిన కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే ప్రాథమిక దశలో కొన్ని శాఖలు ఏర్పాటవుతున్నాయి. కానీ కొంచెం వాటిని బలోపేతం చేయాలి. వీరుండన్ని చోట్ల, ఉదాహరణ పక్క రాష్ట్రం ఒరిస్సాలో మనం శాఖను ఏర్పాటు చేసుకోవాలి. వీరుండన్ని చోట్ల ఇప్పుడున్నటువంటి వికృత రాజకీయానికి ప్రత్యామ్నాయం ఉందని చూపెట్టాల్సిన బాధ్యత ఉన్నది. దానికోసం ఏర్పాట్లు కావాలి. దానికోసం ఒక జాతీయ కార్యవర్గాన్ని కూడా త్వరలో ఏర్పాటు చేసే ఆలోచన ఉన్నది. నేను కొంత సమయాన్ని దానికోసం కూడా కేటాయించాల్సి ఉంటుంది. అయితే పొద్దున్న నేను స్పష్టంగా చెప్పాను, దానికి కట్టుబడున్నాను. నేను ఈ పార్టీని ఈ రాష్ట్రంలో ముందుండి నడిపిస్తాను, దానిలో ఏం అనుమానం లేదు. అయితే సొంతంగా నిలబడే నాయకత్వాన్ని అదే సమయంలో పెంచుకోవటం మనకు బాధ్యత. అందుకోసమే వచ్చే ఎన్నికల్లో రాష్ట్ర కార్యవర్గాన్ని మీరు గట్టిగా ఎన్నుకోవాలి. జేపీ లేనటువంటి రాష్ట్ర కార్యవర్గాన్ని మీరు తయారు చేసుకోవాలి. నేను అక్కడికి పోవటంలా, నేను మీకు అండగా ఉంటాను, మీతో ఉంటాను. అందుకోసం తప్ప దీనిలో ఎవ్వరికీ ఏ రకమైన సందేహం ఉండక్కర్లేదు. ఎక్కడన్నా ఎవరన్నా సందేహం వెలుబుచ్చితే ఏమో జేపీ గారు వెళ్ళిపోతున్నాడేమో, ఇదంతా పార్టీని మూసేసే తతంగమేమో, ఇది ఎగ్జిట్ ప్లాన్ ఏమో, మనకి ఎగ్జిట్ ప్లాన్ అక్కర్లా. ఎగ్జిట్ ప్లాన్ ఒక్కటే ఉన్నది, భారతదేశాన్ని మీరంతా మార్చేయండి అనుకున్న రీతిలో మేమందరం ఎగ్జిట్ అవుతాం. అప్పటిదాకా ఎగ్జిట్ కాము, మేము మిమ్మల్ని పీడిస్తాం, చాలా స్పష్టంగా చెప్పండి. ఇక చివరి అంశం, పార్టీ వార్షిక సమావేశం పెట్టుకుని తెలంగాణను గురించి మనం ప్రస్తావన చేయకపోతే ఉపయోగం లేదు. ఈవేళ మనకి ఇష్టమున్నా లేకున్నా ఈ రాష్ట్రంలో ఈ ప్రాంతీయ విద్వేషాల వల్ల ఒక అసాధారణ పరిస్థితి నెలకొన్నది. ఒక సంక్షోభ వాతావరణం ఉన్నది. సామాన్య జనజీవనం కొన్ని ప్రాంతాల్లో స్తంభించిపోతున్నది. ఇది పూర్తిగా కాంగ్రెస్ టీడీపీ పార్టీల దుర్నీతి వల్ల, ప్రజల జీవితాలతో ఆడటం వల్ల వచ్చింది. ఈవేళ ఏదో ఢిల్లీలో మల్లాగుల్లాలు పడుతున్నారు, ఏదో 24 గంటలు అద్భుతాలు చేస్తున్నామని కబుర్లు చెప్తున్నారు. ఏం చేస్తారో మనకు తెలియదు. వారు నిజంగా ఆ అద్భుతాన్ని సాధిస్తే మంచిది, సంతోషిస్తాం, అభినందిస్తాం. జరిగిందది జరిగిపోయింది. కానీ లోక్సత్తా పార్టీ విధానం చాలా స్పష్టంగా మనం చెప్పాలి, ఆచరణలో కూడా ప్రయత్నం చేయాలి. మనం చెప్తున్నది ఎప్పుడు ఒకటే, చిన్న రాష్ట్రాలకు మనం ఎప్పుడు వ్యతిరేకం కాదు, అధికార వికేంద్రీకరణ కావాలని మనం కోరుతున్నాం. కానీ మన రాష్ట్రంలో ఉత్పన్నమైనటువంటి ప్రత్యేక పరిస్థితుల్లో
శాసన సభలో అత్యధికులైనటువంటి శాసన సభ్యులకి రాష్ట్రం విడిపడడం ఇష్టం లేదు. కాబట్టి వారిని ఒప్పించాలని చెప్పంటే మార్గం ఆలోచించాలి. ఏకకాలంలో రాష్ట్రాన్ని కలిపి ఉంచటము విడగొట్టడము దేవుడికి కూడా సాధ్యం కాదు. అది సాధ్యం కాదు కాబట్టి ఈ పార్టీలు ఒక్కో ప్రాంతంలో ఒక్కో నాటకం ఆడుతున్నాయి, ఒక్కో రోజు ఒక మాట చెప్తున్నాయి. లోక్సత్తా ఒక్కటే, రోజుకు ఒక మాట చెప్పకుండా స్థిరంగా నిలబెట్టేటువంటి కొద్ది పార్టీల్లో మనం ఒకడు ఉన్నాం. రాష్ట్ర విభజన ఏం ప్రమాదం కాదని స్పష్టంగా నమ్ముతున్నాం. అదే సమయంలో రాష్ట్ర విభజన అద్భుతాలను కూడా సాధించదని కూడా స్పష్టంగా నమ్ముతున్నాం. ఇది ఒక రాజకీయమైన సమస్య. ఈ రాజకీయ సమస్యను జీవన్మరణ సమస్యగా మార్చి ప్రజల ఉద్రేకాలు రెచ్చగొట్టారు. ఈవేళ రెండు ప్రాంతాల్లో కూడా పెడధోరణులు పోవాలి, ముందు చూపు ఉండాలి, సంయమనం కావాలి. దూరదృష్టితో ఇచ్చిపుచ్చుకునే ధోరణితో తాబట్టిన కుందేటికి మూడే కాళ్ళు అన్న భావాన్ని వదిలేసి రాష్ట్రం విడిపోవడానికి సీమాంధ్ర ప్రజలు హైదరాబాదులో రాష్ట్రం విడిపోకూడదని కోరుకుంటున్న వాళ్ళు సిద్ధంగా ఉండాలి. లేదా రాష్ట్రం కలిసిండి స్థానికంగా పూర్తిగా రక్షణ అభివృద్ధి కోసం ఏర్పాట్లు నమ్మదగిన రీతిలో అన్ని రకాల సేఫ్గార్డ్స్తో ఉండేట్టుగా ఏర్పాటు చేయడం జరిగినట్టయితే దానికి సిద్ధపడడానికి తెలంగాణ ప్రజలు సిద్ధపడాలి. అలా కాకుండా ఇద్దరు తెగేదాకా లాగితే దేశం మొత్తం నష్టపోతుంది. ఆర్థికంగా వేగంగా ఎదిగే క్రమంలో ఏదో ఒక రీతిన అందరినీ పూర్తిగా సంతృప్తిపరచకపోయినా కూడా అత్యధికులకి ఇది న్యాయంగానే ఉంది, ఇది ధర్మంగానే ఉంది, ఇది మంచిదే, ఇంతకంటే పెద్దగా సాధ్యం కాదు, అన్నదమ్ముల మధ్య వివాదం వచ్చినప్పుడు అన్న పరిష్కారం వస్తే ఆ మేరకు మంచిదే. దానికి మనమంతా సిద్ధం కావాలి. ఒక లోక్సత్తా మాత్రమే ఆ పాత్ర వహించగలదు. ఎందుకంటే ఏ రకమైన రాగద్వేషాలు లేకుండా, ఏ రకమైన పక్షపాతాలు మాత్సర్యం లేకుండా, రోజుకో మాట పూటకో మాట ఒక్కో ఊళ్ళో ఒక్కో మాట చెప్పకుండా కొన్ని మౌలికమైన లక్ష్యాల కోసం జాతీయ దృక్పథంతో ఈ విషయంలో నిర్ణయం చేస్తున్నది, ఆచితూ చడుగులు వేస్తున్నది లోక్సత్తా మాత్రమే. ఈ పోరాటం కొనసాగుతుంది. బహుశా వచ్చే సంవత్సర కాలం చాలా కీలకమైన కాలం కావచ్చు. ఎలాంటి నిర్ణయం జాతీయ స్థాయిలో వెలువడినా కూడా దాన్ని సక్రమంగా అమలు చేయటం, అందరి ప్రయోజనాలని పరిరక్షించటం, ఈ గుండెల్లో గాయాలను తొలగించటం, తెలుగు భాష మాట్లాడేవాళ్ళు రెండు రాష్ట్రాల్లో ఉన్నా, ఒక రాష్ట్రంలో ఉన్నా, వివిధ రాష్ట్రాల్లో విస్తరించినా కూడా మనమందరం ఒక్కటే, మనందరి ప్రజలను మిడితమై ఉన్నాయి కాబట్టి ఒకళ్ళొకళ్ళు గౌరవించుకోవాలని, ఆ సంస్కృతిని ఆ సాంప్రదాయాన్ని కొనసాగించాలని చెప్పంటే మనలాంటి వాళ్ళని చాలా గట్టిగా ప్రయత్నం చేయాలి. అందుకోసం నేను పార్టీలో కోరేది ఏమిటంటే, మొన్ననే ఒకరోజు సూత్రప్రాయంగా అనుకున్నాం, ఒక 15 మందితో మీరు ఒక బృందంగా ఏర్పడండి అన్ని ప్రాంతాలు కలిసి. ప్రాంతానికో కమిటీ లోక్సత్తా విధానం కాదు. తెలంగాణ నుంచి, రాయలసీమ నుంచి, కోస్తాంధ్ర నుంచి, అన్ని ప్రాంతాల నుంచి ప్రతినిధులు వచ్చి 6 తెలంగాణ కోస్తాంధ్ర నుంచి, 3 రాయలసీమ నుంచి కూర్చుని ఈ సమస్య పోరాపురాలు మనందరికీ దాదాపుగా తెలుసు. ఇప్పుడు గతంలో పూర్తిగా వాస్తవాలు తెలియకపోవచ్చు, కానీ ఎన్నో కమిటీలు ఉన్నాయి, ఎన్నో రకాల పరిశోధనలు జరిగినాయి, వాస్తవాలు తెలుసు. వాటి ఆధారంగా ఈవేళ ఒక సమగ్రమైన రాజకీయ పరిష్కారం ఎలాంటివి సాధ్యం, ఈ 15 చేయవలసిన అంటే ముందు వారు మల్లాగోళాలు పడండి, మీరు మీ వాదనలు వినిపించుకోండి ఒకళ్ళకొకళ్ళు, 2 పరిష్కారాలు తీసుకురండి. రాష్ట్రం విభజన చేసి అందరినీ సంతృప్తిపరచడం ఎట్లాగని ఒక పరిష్కారం, రాష్ట్రాన్ని సమైక్యంగా కొనసాగించి అందరినీ సంతృప్తిపరచినట్లని మరో పరిష్కారం, 2 పరిష్కారాలు ప్రత్యామ్నాయాలుగా తయారు చేయండి. ఆ 2 పరిష్కారాలు 15 కూడా ఏకగ్రామంగా ఒప్పుకునే పరిస్థితి మీరు కల్పించండి. అప్పుడు రాష్ట్రంలో సరైన వాతావరణం కోసం మనం కృషి చేయడానికి ఒక మార్గం ఏర్పడుతుంది. లోక్సత్తా పార్టీలో ఈ ప్రయత్నం జరగకపోతే విజ్ఞత గలవాళ్ళు, పక్షపాతాలకు లొంగన్న వాళ్ళు, కులం, మతం, ప్రాంతం, జాడ్యాలు అంటని వాళ్ళు, దేశ భవిష్యత్తు పట్ల దృక్పథం ఉన్నవాళ్ళు, చిత్తశుద్ధన్న వాళ్ళు, అలాంటి లోక్సత్తా పార్టీ నాయకులు కనుక ఈ పని చేయలేకపోతే ఇక ఈ దేశంలో కులాలని, మతాలని, ఈ వర్గాలని, ప్రాంతాలని కల్పించడం సాధ్యం కాదు. నేను 100 రూపాయలు నమ్ముతున్నాను, భారతదేశం ఒక్కటే, ఎన్ని కులాలున్నా, ఎన్ని మతాలున్నా, ఎన్ని భాషలున్నా, ఎన్ని ప్రాంతాలున్నా, ఈ దేశం ఆత్మ ఒక్కటే, ఈ దేశం భవిష్యత్ ఒక్కటే, అందరం కలిసి పంచుకోవాల్సిందే ఆ భవిష్యత్తు. దానికి లోక్సత్తా ఆచరణలో తార్కాణంగా నిలవాలి. అంచేత మీరంతా అనుమతిస్తే వచ్చే కొద్ది రోజుల్లో రేపటితో కొంత కసరత్తు ప్రారంభించి ఈ 15 ఒక కమిటీని ఏర్పాటు చేసుకుని, 15 బజారులో పంచాయతీ పెడితే క్షమించేది లేదు, అంతర్గతంగా మీరంతా చర్చించుకోండి, వాస్తవాల ఆధారంగా చర్చలు చేయండి, మీ వాదనలు వినిపించుకోండి ఒకళ్ళకొకళ్ళు, ఒకళ్ళనొకళ్ళు ఒప్పించండి,
పై చేయడం కోసం ప్రయత్నం చేయబోకండి, ఒప్పించండి. ఏకాభిప్రాయాన్ని రాష్ట్ర విభజన అయితే ఏ రకంగా ఉండాలి, రాష్ట్రం కలిసి ఉంటే ఏ రకంగా ఉండాలి, రెండు రకాలుగా ఏకాభిప్రాయంతో మీరు ప్రత్యామ్నాయాల్ని తయారు చేసి పార్టీ ముందు పెట్టండి. ఓ మూడు నెలల కాలంలో దీన్ని ఒక దారికి తీసుకురండి. ఈలోగానే జాతీయ స్థాయిలో మరో పరిష్కారాన్ని తీసుకొచ్చి దాన్ని కనుక అందరికీ ఆమోదంగా అమలు చేస్తే చాలా సంతోషం. కాగల కార్యం గంధర్వుడు చేస్తే మనకంతటి కావాల్సిందే ఉంది. కానీ జరిగిన జరగకున్నా కూడా ఈ రాష్ట్రంలో అందరికీ న్యాయం జరగడం కోసం మనం గొంతు విప్పాలని చెప్పంటే ఓ ప్రక్రియ ప్రారంభం కావాలి. దానికి సిద్ధమవుతారని ఆశిస్తూ, మన ముందు బృహత్ కార్యం ఉన్నది, చాలా ఉల్లాసంగా పనిచేయండి. మెడ మీద బోళ్ళంత బరువు ఉందనుకోబోకండి. మనందరికీ దేశ భవిష్యత్తు పట్ల కొంచెం అవిశ్వాసం ఉండొచ్చు, కానీ ఒక్కసారి మీ పిల్లల్ని అడగండి. కొంచెం వయసు మళ్ళిన వాళ్ళైతే మీ మనవాళ్ళనే మనవరాలని అడగండి. వాళ్ళు ఏమనుకుంటున్నారో ఒక్కసారి అడగండి. మీకు అనుమానం వచ్చినప్పుడల్లా ఒక చిన్న పని చేయండి. ఆ 20 ఏళ్ళు 25 ఏళ్ళ వాళ్ళను 15 ఏళ్ల వాళ్ళని పిలిచి, ఎలాంటి దేశం కావాలని కోరుకుంటున్నావు, ఎలాంటి రాజకీయం కావాలని కోరుకుంటున్నావు, ఎలాంటి పార్టీ నగ్గాలని కోరుకుంటున్నావు అని ఒక్కసారి ప్రశ్న అడగండి. వాళ్ళ ప్రశ్నకు సమాధానం మీ వీణులకు విందు కావడమే కాదు, మీ గుండెలకి స్థైర్యాన్ని ఇస్తుంది, మీకు బోలంత శక్తినిస్తుంది. ఆ స్ఫూర్తిని ప్రతిరోజు తెచ్చుకుందాం. ఎందుకంటే ఈ పోరాటం చాలా కఠినమైన పోరాటం, శారీరక శ్రమే కాదు, ఆర్థిక భారమే కాదు, మానసికంగా బోలంత బరువుని మనం ఎత్తాల్సి వస్తున్నాం. చుట్టూ ఉన్న పరిస్థితులను చూసి దిగాలు పడకుండా, ఇంత దుర్మార్గం జరుగుతున్నా నిరాశ చెందకుండా నిరంతరం పోరాడాలంటే గుండె తిట్టవు కావాలి. ఆ గుండె తిట్టవు కావాలంటే కేవలం సిద్ధాంతాలు మన పుస్తకాలు కాగితాల నుంచి మాత్రమే కాదు, అవి కావాలి. ఒక్కసారి చుట్టూ ఉన్న సమాజాన్ని రోజు మనం చూస్తుంటే, మన పిల్లలతోనూ తర్వాత తరంతో రోజు మాట్లాడుతుంటే, వాళ్ళ జీవితంలో ఉన్న సమస్యల పరిష్కారం కోసం మనం రాజకీయం చేస్తున్నామన్న విషయాన్ని మళ్ళీ మళ్ళీ మననం చేసుకుంటే మనకున్న సమస్యలను దూది పంజల్లో ఎగిరిపోతాయి. ఆ క్లిట్ కార్డ్ రామ్మోహన్ రావు గారు ఎప్పుడో పూర్వం దాన్ని ఉదాహరించాం. రామ్మోహన్ గారు ప్రతి చోట దాన్ని పెడుతుంటారు. ఇవాళ కూడా ఏదో పుస్తకంలో దాన్ని పెట్టారు. జేమ్స్ క్లిట్ కార్డ్ కదా. ఒక సమాజం అధ్వాన పరిస్థితుల్లో ఉంటే ఏం జరుగుతుంది, అప్పుడు ప్రశ్నించే సమయం ఆసనమైందని చెప్పిన అతను చెప్పాడు. మీరు చూడండి, మీకు ఉన్న ఆ కాగితాల్లో ఒక దానిలో ఉంటుంది. అలాంటి సమయం వాళ్ళు ఆసన్నమైంది. అందుకే ఇవాళ మనం పోరాడాల్సి వస్తుంది. మనకి పిచ్చెక్కి కాదు. రాజకీయం లేకపోతే, రాజకీయ పార్టీ లేకపోతే మనలో వ్యక్తిగతంగా నష్టపోయేవాళ్ళు ఎవరులే. ఈ సమాజం నష్టపోతుందని గమనించి ఉమ్మడిగా పోరాటం చేయడం కోసం కొత్తగా బంధుత్వాలను తెచ్చుకొని కులాలకి, ప్రాంతాలకి, భాషలకి, మతాలకు అతీతంగా మనం కలిశాం, కలిసి పోరాడుతున్నాం. వ్యక్తులుగా మన జీవితాలని, మన కుటుంబాలను చూసుకుంటూ, అదే సమయంలో ఒక లక్ష్యం కోసం పనిచేస్తున్న ఒక పెద్ద కుటుంబంగా మనంతా కలిసి పనిచేస్తున్నాం. లోక్సత్తా ఎప్పటికీ పెద్ద కుటుంబంగా కొనసాగుతుందని, ఈ దేశంలో మౌలిక మార్పును పలుకుతుందని ఆశిస్తూ, ఈ 5వ వార్షిక సభ లోక్సత్తా పార్టీ పరిణామ క్రమంలో ఒక కీలకమైన దశ సంకేతంగా భావిస్తూ, ఇప్పటిదాకా మంచి వాక్యాలు చెప్పాం, ఇప్పటిదాకా నీతికి నిలబడ్డాం, కానీ ఇప్పటిదాకా పోరాట పటిమ మనం చూపెట్టలేదు, అధికారం సొంతం చేసుకోవాలన్న ఆరాటాన్ని ప్రదర్శించలేదు. ఇక ఆరాటాన్ని ప్రదర్శించండి, అధికారాన్ని సొంతం చేసుకోండి, ఈ వ్యవస్థని మార్చుకోండి పిలుపునిస్తూ మీ అందరిని అభినందిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. అయ్యా దయచేసి